ఇద్దరబ్బాయిలు, ఒకడు 10 ఏళ్లవాడు, ఇంకొకడు 6 ఏళ్లవాడు. ఊరి బయట పొలం దగ్గర పరుగులు పెట్టి అన్నాదమ్ములు ఆడుకుంటూ ఉన్నారు. చిన్నోడు ముట్టుకునేందుకు వస్తున్నాడు. పెద్దోడేమో వాడికి అందకుండా వెనక్కి చూస్తూ వేగంగా పరిగెడుతూ ఉన్నాడు. ముందు పెద్ద బావి ఉంది. పెద్దోడు దాన్ని చూసుకోలేదు, అందులో పడిపోయాడు. వాడికి ఈత రాదు, బావి చాలా లోతు. చుట్టుపక్కల ఎవరూ లేరు. అరిచిన ఆ సాయానికి వచ్చేందుకు నరప్రాణి కూడా లేదు. చిన్నోడికి ఒక తాడు కట్టినా బొక్కెన కనిపించింది. తాడును పట్టుకుని బొక్కెనను బావిలోకి విసిరాడు. అన్నా, దీని పట్టుకో అన్నాడు. నీటిలో మునిగి తేలుతూ కేకలేస్తున్న పెద్దవాడు ఆ తాడును పట్టుకున్నాడు. చిన్నోడు తన శక్తినంతా కూడగట్టుకుని తాడును పైకి లాగడం మొదలుపెట్టాడు. అన్నా, భయపడకు, జాగ్రత్తగా పట్టుకో, పడిపోకుండా చూసుకో అని అరిచాడు. ఆ తాడు చివరను ఒక చెట్టుకు కట్టాడు చిన్నోడు. నెమ్మదిగా లాగుతూనే ఉన్నాడు. ఒక అరగంట పెనుగులాడిన తరువాత పెద్దోడు సురక్షితంగా బయటకి వచ్చాడు. ఆ తరువాత పెద్దోడు చిన్నోడు ఊళ్ళోకి పరిగెత్తారు. ఊళ్ళో వాళ్ళకి జరిగిందంతా చెప్పారు. అయితే ఊళ్ళో వాళ్ళు, 6 ఏళ్లవాడేమిటి, 10 ఏళ్లవాడిని లాగడమేంటి, అందున బావి నుంచి లాగడమా, అసాధ్యం, వాడు చేయలేడు అన్నారు. ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు. ఈ సంగతి ఆ నోట ఈ నోట పాకిపోయింది. ఆ ఊరి దేవాలయం ముసలి పూజారిగారికి ఈ విషయం తెలిసింది. పూజారిగారు, మీరు నమ్ముతారా ఈ విషయాన్ని అని ఓ వ్యక్తి ప్రశ్నించారు. అవును, నేను నమ్ముతాను అన్నాడు ఆ పెద్దాయన. పూజారిగారు, చిన్నోడు లాగి పెద్దోడిని బావి నుంచి బయటికి తీశాడండి, అంత చిన్నోడు ఎలా చేయగలడు, అదెలా సాధ్యం అని ఆ పూజారికి ప్రశ్న. అప్పుడు తనకి అంత బలం లేదన్న సంగతి, వాడు పెద్దోడిని బావి నుంచి లాగలేడన్న సంగతి ఆ చిన్నోడికి తెలియదు. ఒరేయ్, నీకంత బలం లేదురా, నువ్వు చేయలేవురా, అది నీ వల్ల సాధ్యం కాదురా అని చెప్పేవారు ఎవరూ ఆ పరిసరాల్లో లేరు. కాబట్టే చిన్నవాడు అంత పెద్ద పని చేయగలిగాడు. నీ వల్ల కాదని చెప్పేవాళ్ళుంటే వాడు ప్రయత్నించేవాడే కాదు. ఏడుస్తూ ఊళ్ళోకి పరిగెత్తి వచ్చేవాడు. మనం బావి దగ్గరకు వెళ్లేసరికి ఆ పెద్దోడు శవమై తేలి ఉండేవాడు. పూజారిని ప్రశ్నించిన ఆ వ్యక్తి మాట్లాడలేకపోయాడు. నిజమే కదా, నీ వల్ల కాదు అని చెప్పేవాడు లేకుంటే మనిషి ఎంత పనైనా సాధిస్తాడు, అది బావి అయినా సరే బ్రతుకైనా సరే. ఏమంటావు మిత్రమా?